కార్తీక మాసం ఆఖరి వారం మరియు అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారికి దశహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్కరిణి వద్ద శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయం నుండి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకుని వచ్చి ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవ సంకల్పాన్ని పాటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశహారతులిచ్చారు. ముందుగా ఓంకార హారతి, నాగహారతి, త్రిశూల హారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూర హారతులిచ్చి భక్తులను దీవించారు. దశహారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను పుష్కరిణి వద్దకు అధికారులు అనుమతించారు. Bum 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 bum.